వెల్కమ్ టు కోడ్ విత్ కళ్యాణ్. ఇక్కడ మనం రాంబస్ ప్యాటర్న్ రాంబస్ ప్యాటర్న్ యొక్క లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీరు చూసినట్లయితే రాంబస్ అప్పర్ ట్రయాంగిల్ ప్లస్ లోయర్ ట్రయాంగిల్ లాగా ఉంది. మీ అప్పర్ ట్రయాంగిల్ మీన్స్ ఇదన్నమాట, లోయర్ ట్రయాంగిల్ మీన్స్ రివర్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అన్నమాట. ఈ ట్రయాంగిల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కోడ్ రాసాం కదా, సేమ్ ఆ కోడ్ ప్లస్ ఈ కోడ్ మిస్ చేస్తే ఈ రాంబస్ షేప్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు ప్రీవియస్ వీడియో చూడకుండా వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ ఇస్తున్నా. ఇది అప్పర్ ట్రయాంగిల్ యొక్క లాజిక్, ఇది లోయర్ ట్రయాంగిల్ యొక్క లాజిక్ అనమాట. సో మన దగ్గర అప్పర్ ట్రయాంగిల్ అండ్ లోయర్ ట్రయాంగిల్ రెండింటికి కోడ్స్ ఉన్నాయి. ఫిఫ్త్లో వెళ్దాం. ఇక్కడ చూసినట్టే మనం ఇది అప్పర్ ట్రయాంగిల్ యొక్క లాజిక్, ఇది లోయర్ ట్రయాంగిల్ యొక్క లాజిక్. ఈ లాజిక్ ఆల్రెడీ ప్రీవియస్ వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎలా వచ్చింది ఏం కదా అని. సో ఇక్కడ మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, రాంబస్. యా ఓకే, మనకి ట్రయాంగిల్ వన్ ఇది లోయర్ ట్రయాంగిల్ అనమాట, లోయర్ ట్రయాంగిల్ లాజిక్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇంకా అప్పర్ ట్రయాంగిల్, ఇది అప్పర్ ట్రయాంగిల్ లాజిక్, ఇది అప్పర్ ట్రయాంగిల్ కాబట్టి పైన ప్రింట్ చేస్తున్నా ఫస్ట్. ఒకసారి రన్ చేసి చూద్దాం మా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందో రాదు. వచ్చినట్టుంది, వచ్చింది. బట్ ఇది గమనించారు, ఇక్కడ మనకి ఒకటే రావాలన్నమాట, ఇక్కడ టూ వచ్చాయి బేసెస్, మెయిన్ బేసెస్. సో ఈ అప్పర్ ట్రయాంగిల్లోనైనా స్టార్స్ తగ్గించవచ్చు లేదా లోయర్ ట్రయాంగిల్ అయినా స్టార్స్ తగ్గించవచ్చు. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాం అంటే ఎన్ మైనస్ వన్ వేరగట్టి అవుట్పుట్ రైట్ అదే తనకి ఇచ్చాను అనుకోండి. వావ్, దిస్ ఈజ్ వాట్ వి ఎక్స్పెక్టెడ్ థింగ్, ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనమాట. సో ఫర్ అప్పర్ ట్రయాంగిల్ అండ్ లోయర్ ట్రయాంగిల్ ఫోర్ టూ ప్రీవియస్ వీడియోస్ అంటే ప్రీవియస్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన అది చూసి ఆ లాజిక్ ఇక్కడ రికమెండ్ చేసాను. సింపుల్ వచ్చే రాంబస్ ప్యాటర్న్ ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ.